కాకి తన గూడు చెదిరిపోయిందని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. తన ఇద్దరు పిల్లలు, ఒక బిడ్డ కూడా చనిపోవడం మరి ఇంత బాధని కలిగిస్తుంది. తను చాలా బాధపడుతూ, నాకు ఏమీ అర్థం కావడం లేదు, నేనెందుకు వాళ్ళ మాట వినలేదు, నా బిడ్డ చనిపోయి ఇలా పాడైపోవడానికి కారణం నేనే, వాళ్ళ మాటలు విన్నా బాగుండేది, అందరూ సంతోషంగా ఉన్నారు, నా కుటుంబం ఇలా రోడ్డు మీద పడింది అంటూ చాలా బాధపడుతుంది. అక్కడ ఏం జరిగింది, ఆ కాకి ఎవరి మాట వినలేదు, అసలు కథ ఏంటో తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం అడవిలో నివసిస్తున్న పక్షులన్నీ సమావేశమయ్యాయి. అక్కడ తోని, మిత్రులారా, మేఘపురాజు ఈరోజు మనతో మాట్లాడాడు, వారం రోజుల్లో విపరీతమైన వర్షాలు కురవనున్నాయని, మీరంతా మీ పిల్లలు జాగ్రత్త పరచుకోండి, స్థిరమైన ఇంటిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పాడు, దీని గురించి మీరేమంటున్నారు? అందుకు లూసీ పావురం, తప్పకుండా మిత్రమా, మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాము, మనం వీలైనంత త్వరలో ఇక్కడ గూటిలో కాకుండా ఒక మంచి ఇంటిని ఏర్పాటు చేసుకుందాము అని అనుకుంటారు. అందుకు కాకి, ఏంటి మేఘం వర్షం కురుస్తుందని చెప్పిందా, ఎప్పుడు వర్షం కురుస్తూనే ఉంటుంది కదా, ఇందులో ప్రత్యేకత ఏముంది, ఎప్పటిలాగే అందరం ఉండొచ్చు, మళ్ళీ మనం కష్టపడి ఇంటిని ఏర్పాటు చేసుకుని ఇదంతా శ్రమతో కూడిన పని, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను వెళ్తున్నానమ్మా. అందుకు వాళ్ళు, చిచ్చు ఒకసారి నేను చెప్పేది వినమ్మా, ఎప్పుడు హెచ్చరించని మేఘరాజు ఇప్పుడు హెచ్చరించాడంటే మనం ఆలోచించాల్సిన విషయమే కదా, అందుకే నా మాట విని మాతో పాటు ఇల్లు నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉండు, అంతేకాని పంతాలకు పట్టింపులకు పోయి కష్టం గురించి ఆలోచిస్తే మనం పూర్తిగా నష్టపోతాము, అర్థమైందా? అందుకు చిచ్చు కాకి, సాల్లే సమ్మరం, నేను వెళ్తున్నాను, నాకు మీతో మాట్లాడే అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా, సరే మిత్రులారా, తన గురించి వదిలేయండి, ముందు మనం ఏం చేయాలనేది ఆలోచించండి, చెట్టు మీద మంచి ఇంటిని ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన వెంట ఏర్పాటు చేసుకుందాము అని అంటుంది. తూని కావాలి అనే అందరూ కూడా సరే అంటారు. బలమైన మంచి ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని అందరూ పూనుకుంటారు. పెద్ద చెట్టుని ఎంచుకుని రెండు పక్క పక్క కొమ్మలపైన ఇంటిని ఏర్పాటు చేసుకుందామని అనుకుంటారు. తూని చెక్క పని చేయడం మొదలు పెడుతుంది. చెట్టు కొమ్మని సన్న చెక్క బద్దలులాగా పోస్తుంది. వాటిని లూసి మోసుకుని వెళ్ళి చెట్టుపైన ఉన్న చోటుకి ఇస్తుంది. చోటు మరియు మహి ఇద్దరూ కూడా ఆ కొమ్మ కొమ్మకి పెట్టి వాటి మీద మేకులు కొడుతూ ఉంటారు. అలా అందరూ కష్టపడి ఒక చక్కని ఇంటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా వారం రోజులు కష్టపడి మంచి ఇంటిని ఏర్పాటు చేసుకుని అందరూ వాళ్ల వాళ్ల పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. దాన్ని అంతా దూరం నుంచి చూస్తూ చిచ్చు కాకి నవ్వుకుంటూ, ఎంత కష్టపడి కట్టారు ఈ ఇల్లు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని వాళ్లకు అర్థం కావడం లేదు, అయినా అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో, మనకెందుకులే అని ఊరుకుంటుంది. సరిగ్గా ఆ మరుసటి రోజు రాత్రి నుంచి పెద్ద వర్షం మొదలవుతుంది. ఆ వర్షం పెద్ద గాలి వానతో ఉండడం వలన కాకి గూడు పడిపోతుంది. తన ఇద్దరు పిల్లల్ని తన రెక్కల చాటును దాచిపెడుతుంది. తను ఈ కొంచెం దూరం కూడా పిల్లల్ని తీసుకుని ఎగరలేని పరిస్థితి. అసలు తను ఏడుస్తూ, ఇదేంటి ఎంత వర్షం కురుస్తుంది అని చాలా బాధపడుతుంది. ఆ వర్షంలో అలాగే తీసుకుపోవడం వల్ల తన బిడ్డకు జబ్బు చేసి తను ఆ చలికి తట్టుకోలేక వణికిపోతూ చనిపోతుంది. ఆ తల్లి చాలా బాధపడుతూ మరో బిడ్డని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. 3 రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. వాళ్ళు ఆహారం లేక అక్కడే ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా ఇంట్లో ఉన్న పక్షులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నది తింటూ హాయిగా జీవిస్తారు. ఇక వర్షం తగ్గింది. తాను చేసిన తప్పేంటో తనకు బాగా అర్థమయ్యి తను బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే స్నేహితులందరూ కూడా అక్కడికి వస్తారు. మిత్రమా, ఈ సమయంలో నిన్ను ఏమీ అనడానికి లేదు, నువ్వు మా మాట విన్నట్లయితే ఇలా జరిగేది కాదు కదా, సరే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు మాతో పాటే ఉండొచ్చు. చిచ్చు కాకి, మిత్రులారా, మీ మాట వినందున ముందు నన్ను క్షమించండి, నాకు ఇలాంటి శాస్తి జరగాలని రాసి పెట్టి ఉంది కాబట్టి ఇలా జరిగింది, దాని గురించి వదిలేయండి వదిలేయండి, నా బతుకు నేను బతుకుతాను అని బాధపడుతూ ఉంటుంది. అందుకు వాళ్ళు, మిత్రమా, ఒకసారి మా మాట వినకుండా మీ సొంత ప్రయత్నం చేశావు, ఇలా జరిగింది, ఇప్పుడైనా మా మాట విను, మాతో పట్టురా, పోయి పోయి కష్టాలు కొని తెచ్చుకో, మాకు అర్థమవుతుందా అని అంటారు. ఇక కాకి తన రెండో బిడ్డను కూడా పోగొట్టుకోవడం ఇష్టం లేక
వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి వాళ్లతో పాటు ఇంటికి వెళ్తుంది. లోపలి ఇల్లు చాలా అద్భుతంగా ఉంది అని వాళ్లతో చెప్తుంది. వాళ్ళందరూ చాలా కృతజ్ఞతలు మిత్రమా అని అంటారు. ఇక జరిగిందంతా మర్చిపోయి వాళ్ళంతా అక్కడే సంతోషంగా ఉంటారు. ఈ కథలోని నీతి ఏంటంటే, మన స్నేహితులు మంచి చెప్పినప్పుడు వాళ్లతో పాటు మనం కూడా వెళ్ళాలి. అది మనకి సరైనది లేదంటే కాకి తన జీవితంలో ఏం పోగొట్టుకుంది మనం చూస్తున్నాం కదా. కష్టాలు కొని తెచ్చుకోకుండా నలుగురు నడిచే బాటలో నడవడం మంచిది. ఒక అందమైన అడవిలో తూని పిచ్చుక తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. తూని పిచ్చుక ఇంటి పక్కనే చిచ్చుకాకి కూడా నివసిస్తుండేది. చిచ్చుకాకి తూని పిచ్చుక అంటే అస్సలు నచ్చదు. ఒకరోజు తూని పిచ్చుక తన పిల్లలతో తిరుగుతున్నప్పుడు చూసిన చిచ్చుకాకి తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏం చూసుకుని ఇది ఇంత పొగరుగా ప్రవర్తిస్తుందో ఏమో. దీని భర్త బ్రతికే ఉన్నాడు లేక ఏమయ్యాడో కూడా ఎవ్వరికీ తెలియదు. భర్త జాడ కూడా తెలియకుండా తూని ఇంత ఆనందంగా పిల్లలతో ఎలా ఉంటుందో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి అలా అనుకుంటూ ఉండగా లూసీ పావురం అక్కడికి వస్తుంది. ఇదొకటి, ఈ లూసీ పావురం రోజు రావడం, కొన్ని పండ్లు ఇచ్చి పోవడం. తూని ఏమో స్నేహితుడు అంటుంది. భర్త లేని తూని దగ్గరకు రోజు రావడమేంటో, పిల్లలతో ఆడుకుని పళ్ళివ్వడమేంటో, ఇదంతా చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుకునేది వినిపించదు. కనీసం ఏం చేస్తున్నారో చూద్దామని చిచ్చుకాకి తూని పిచ్చుకను మరియు లూసీ పావురాన్ని గమనిస్తూ ఉంటుంది. చూడు తూని, నేను నీకు మంచి స్నేహితుణ్ణి కాదు, ఎప్పుడు నీ ఆనందాన్ని కోరుకునే నీ అన్నలాంటి వాణ్ణి. నువ్వు ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను అడగవచ్చు. ఇదే మాట నేను నీకు రోజు చెప్తున్నా కూడా నువ్వు మాత్రం ఏ రోజు నన్ను ఏమీ అడగలేదు. నీ భర్త ఎక్కడ ఉన్నాడో ఏమో తెలీదు, అసలు వస్తాడు రాడో కూడా తెలీదు. అలాంటి వాడి కోసం ఎదురు చూడడం తప్పు అనడం లేదు, కానీ అతన్ని తలుచుకుంటూ నువ్వు ఇలా ఉండిపోవడం మంచిది కాదు. నీ పిల్లలు ఎదుగుతున్నారు, రేపు వాళ్లకు ఏదో ఒక అవసరం రావచ్చు. నా శాయశక్తిలా నేను సహాయం చేస్తాను, కానీ నీకంటూ ఒక పని ఉండాలి కదా. నిన్ను ఎవరు ఏమి అనడానికి ఆస్కారం ఉండకుండా నాకు మాత్రం పని చెయ్యాలి అని, వచ్చిన డబ్బులతో పిల్లల్ని మంచిగా చూసుకోవాలని ఉండదా? చెప్పు, నా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు, వాటినిప్పుడు కంటికి రెప్పలా చూసుకోకపోతే ఎలా? ఇప్పటికే భర్తకి దూరంగా బ్రతుకుతున్నా, వీళ్ళకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. వీళ్ళిప్పుడు ఇంకా చిన్నపిల్లలే కదా, కొంత పెద్దయ్యే వరకు వీళ్లతో నేను ఉండడం అవసరం. అసలే ఈ చుట్టుపక్కల ఒక పెద్ద పాము తిరుగుతుంది, అది మన పిల్లల్ని ఎప్పుడు ఏం చేస్తుందో అని భయంగా ఉంది. అందుకోసమే ఎప్పుడూ నా పిల్లల వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా అని అంటుంది. అక్కడ జరిగేదంతా గమనిస్తున్న చిచ్చుకాకి తనలో తాను ఇలా అనుకుంటుంది, ఈ తూని పిచ్చుక పొగరు తగ్గించాలంటే దానికి పంచ ప్రాణాలైన పిల్లల్ని ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. తూని పిచ్చుక పిల్లల్ని ఎలాగైనా తినాలన్న కోరికతో తూని ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది పాము. పాము అలా తిరగడం గమనించిన చిచ్చుకాకి, అబ్బా ఇదే మంచి సమయం, తూని పిచ్చుకని బాధ పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. తూని పిచ్చుక పిల్లల మీద కోరికతో ఉంది పాము. మెల్లగా ఎలాగోలా తూనిని పక్కకు తప్పిస్తే పాము పిల్లల్ని తినేస్తుంది, అప్పుడు తూని బాధపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో తూనిని చూడాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క ఆలోచనతో తూని పిచ్చుక పిల్లల్ని తినాలనే కోరిక పాముది తీరుతుంది. తూని పిచ్చుక బాధపడడం చూస్తే నాకు సంతోషంగానూ ఉంటుంది అని వెంటనే పాము దగ్గరికి వెళ్ళి, నీకు పిచ్చుక పిల్లల్ని తినాలనే కోరికగా ఉందని నాకు తెలుసు, నీకు వాటిని తినే ఉపాయం చెప్తాను పద అని పామును వెంట పెట్టుకుని తూని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. తూని పిచ్చుకకు కనిపించకుండా ఒక చిట్టు చాటుకు పామును దాచిపెడుతుంది. ఏమీ తెలియనట్టు తూని పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, తూని నాకు ఒక సహాయం కావాలి, నువ్వు మాత్రమే చేయగలవు. నా ఇంటి పక్కన నాకేదో వింత వింత చప్పుళ్ళు వినిపిస్తుంటాయి, వాటిని వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెళ్ళి చూసి అదేంటో చెప్పగలవా? నీ పిల్లల్ని నేను చూసుకుంటాను అని అంటుంది. చిచ్చుకాకిని నమ్మి వెళ్తుంది తూని పిచ్చుక. కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి చిచ్చుతో ఇలా అంటుంది, ఆ చప్పుడు ఏమీ లేదు, నిన్న వర్షం పడింది కదా, కీచురాళ్ళు అరుస్తున్నాయి అని అంటూ తన పిల్లల వైపు చూడగా ఒక పిల్ల కనిపించదు. కొంత పక్కకు చూడగా పాము ఒక పిల్లను తింటూ కనిపిస్తుంది.
ఎంత ఘోరానికి పాల్పడ్డావు చిచ్చు. ఛీ, నీ గురించి తెలిసి కూడా నిన్ను నమ్మి నా పిల్లల్ని నీ దగ్గర పెట్టిపోవడమే నా తప్పు. నువ్వేదో ఆపదలో ఉన్నావని అనుకున్నాను, కాని నాకే ఇలాంటి కీడు చేస్తావని అనుకోలేదు. ఒక తల్లి పిల్లల్ని కనడానికి ఎంత కష్టపడుతుందో, పెంచడానికి ఎంత కష్టపడుతుందో నీకేం తెలుసు. నువ్వొక గొడ్రాలివి. పిల్లలు ఉంటే వాళ్ల విలువ నీకు తెలిసేది. తండ్రి లేని పిల్లలు అని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. లూసీ పౌరం ఒక్కడే నా అన్నలాగా నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. నా పిల్లలే కాపాడుకోలేని నేను బ్రతికి ఎందుకు ఉండాలి అని ఏడుస్తూ ఉంటుంది తూని పిచ్చుక. తూని అలా బాధగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉండడంతో చిచ్చు కాకి మనసు కూడా కరిగిపోతుంది. అయ్యో తూని, నేనేదో నిన్ను బాధ పెట్టాలని ఇలా చేశాను, కాని నేను చేసిన పని వల్ల నీ అమ్మతనాన్నే దెబ్బ కొడుతున్నానని తెలుసుకోలేకపోయాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను, దయచేసి నన్ను క్షమించు తూని అని అంటూ తూని పిచ్చుక కాళ్ల మీద పడుతుంది. నువ్వు కాళ్ల మీద పడినా ఏం చేసినా నా చనిపోయిన బిడ్డకి తల్లిగా నేను నిన్ను క్షమించలేను. అయినా ఇంత జరిగాక కూడా నేను నిన్ను నమ్మితే నాకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఛీ అని చిచ్చు కాకిని చేదరించుకుని వెళ్ళిపోతుంది